హలో ఫ్రెండ్స్, వాయిస్ ఆఫ్ టెక్ ఛానల్కి స్వాగతం. జియో ఫోన్ వాట్సాప్లో మంచి ఫీచర్ యాడ్ అయింది. ఈ ఫీచర్ అందరికీ కూడా ఉపయోగపడే అవకాశం ఉంది. సో వీడియో చూసే ప్రతి ఒక్కరూ అందరికీ విషయం తెలిసే వీడియో లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇలాగే మన ఛానల్ వచ్చి అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇక మీరు ఇప్పుడు స్క్రీన్పై చూస్తున్నారు కదా, నేను జియో ఫోన్ తీసుకున్నాను. ఇక్కడ నేను వాట్సాప్ అప్లికేషన్ ఓపెన్ చేస్తున్నాను. ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఈ ఫీచర్ యాడ్ అయిందో లేదో తప్పనిసరిగా కామెంట్ చేయండి. వాట్సాప్ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత ఇప్పటి వరకు కూడా జియో ఫోన్స్లో ఏం జరిగేదంటే, మనం ఏదైనా గ్రూప్స్లో ఉండి ఆ గ్రూప్లో మనకు వచ్చిన మెసేజ్కి మనం రిప్లై చేయాలంటే మాత్రం కుదిరేది కాదు. మనం జస్ట్ ఆ మెసేజ్ చూడగలం, ఆ కింద ఎక్కడ మనం రిప్లై పెట్టగలం తప్ప, ఇండివిజువల్గా నార్మల్గా మన వాట్సాప్ ఉంటుంది కదా, ఆ వాట్సాప్లో లాగా మెసేజ్ సెలెక్ట్ చేసి రిప్లై ఇవ్వలేకపోయే వాళ్ళం. కానీ ఇప్పుడు చూస్తున్నారు కదా, మనం ఆ పర్టికులర్ మెసేజ్ దగ్గరికి వెళ్ళి ఆప్షన్స్లోకి వెళ్ళి ఇక్కడ మీరు గమనించినట్టయితే రిప్లై అని కనిపిస్తుంది. అంతేకాదు రిప్లై ప్రైవేట్లీ కూడా ఉంటుంది. మీకు తెలిసే ఉంటుంది, మనం ఇక్కడ రిప్లై సెలెక్ట్ చేసినట్టయితే ఆ మెసేజ్ గ్రూప్లోకి వెళ్తుందనమాట, కాకపోతే ఇండివిజువల్ మెసేజ్కి రిప్లై చేస్తున్నట్టు కనిపిస్తుంది. కానీ రిప్లై ప్రైవేట్లీ అని సెలెక్ట్ చేసి మనం మెసేజ్ సెండ్ చేసినట్టయితే అది ఇండివిజువల్ పర్సన్కి వెళ్తుందనమాట. ఈ విధంగా చిన్న అప్డేట్ రావడం జరిగింది. ఈ అప్డేట్ అయితే మాత్రం చాలామంది యూజ్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఇంతకుముందు చెప్పినట్టు ఈ ఫీచర్ మీకు యాడ్ అయిందో లేదో తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఇక ఈ విషయం అందరికీ తెలిసిన వీడియో లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోవద్దు. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ ఎ లాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.